ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా మందికి ఒక పనికి మాలిన ప్రశ్న వల్ల, లేదంటే ఒక సమాధానం ఎవరో చెప్పడం వల్ల, కొన్ని పుస్తకాల వల్ల దక్షిణం వైపు నడవకూడదు, పడమర వైపు నడవకూడదు, లేదంటే దక్షిణం వైపు జరగకూడదు, దక్షిణంలో స్థలం కొనకూడదు, నైరుతిలో స్థలం కొనకూడదు, పడమరలో స్థలం కొనకూడదు అని మాట్లాడతారు. అయితే పిఎం వారి పాలెం, సో పిఎం పాలెం దాని ఫుల్ ఫామ్ ఒకసారి చెప్పండి అండి. పోతిన మల్లయ్య పాలెం. పోతిన మల్లయ్య పాలెం. అయితే ఒక వైజాగ్ సిటీకి ఈయన ఉత్తర భాగంలో ఉండి, మనము ఆల్వేస్ మాట్లాడతాం ఉత్తరపు ఇల్లు అంటే దక్షిణం ఫేసింగ్, సో దక్షిణం ఫేసింగ్ లో ఉండి మధురవాడ టోటల్ ఎంటైర్ వైజాగ్ సిటీ మొత్తాన్ని కంట్రోల్ చేసి తన రాజ్యం ఏలిన వ్యక్తి ఆయన. ఓకేనా? సో కమాండింగ్ పొజిషన్ లో, ఒక హయ్యర్ పొజిషన్ లో ఆయన ఉన్న వ్యక్తి అన్నమాట. సో ఆయన దక్షిణం ఫేసింగ్ ఉండి ఉత్తరం వైపుకు జరిగి ఇల్లు కట్టారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అసలు నిజంగా ఇప్పుడు దక్షిణం వైపు నడవద్దు అని మాట్లాడతారు, దక్షిణం వైపు జరగొద్దు అని మాట్లాడతారు, వాళ్ళ స్థలాలు పొలాలు జాగాలు ఎక్కడుండేవి? వాళ్ళ ఉత్తరంపు ఇంటికి ఎటు ఉండేవి? దక్షిణం వైపు ఉండేవి మొత్తం స్థలాలు, దక్షిణం. మొన్న ఒక పనికి మాలిన వాస్తాయనం ఏం చేసింది తెలుసా మీకు? పల్లరాలగొట్టు పోయాయని చెప్పేసి ఒకటే మాట. వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇల్లు తూర్పు ఫేసింగ్ ఉంది, తూర్పు ఫేసింగ్ ఉంటికి సార్ మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయి అంటే, ఆయన ఏం చేశారంటే, అసలు అన్ని గమనించి అన్ని బాగానే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి, నేను పోయి చూసిన అన్ని ఇంట్లోనే ఉన్నాయి. ఆయన ఏం చేసినట్టే సలహా, బాబు నీకు 28 ఎకరాలు ఉంది నైరుతి వైపు, ఆ ఖాళీ జాగా ఉండడం వల్లనే నీకు సమస్య వచ్చిందని ఇల్లు స్థలాలు మొత్తం అమ్మిపిచ్చేసి 6 సంవత్సరాలు ఆయన అమ్మిపిచ్చి, ఎంత అమ్మిపిచ్చింది తెలుసా? ఎకరం 20 లక్షలకు అమ్మిపిచ్చేసి, ఇప్పుడు 20 కోట్లు ఒక ఎకరం. 20 కోట్లు పళ్ళు రాళ్ళగొట్టాలనా లేదా చెప్పండి? సరైన సలహా మీరు అప్పుడే తీసుకుని ఉంటే, అవును సార్, అది తీసుకోనికి చేత కాదు. మీరు 30,000 అడిగినరు, మీరు 20,000 అడిగినరు, రాంగ్ కూడా వచ్చి చెప్పిపోయింది కదా, 5,000 చెప్పిపోయింది కదా, సంతోషం కదా. మరి ఇప్పుడు ఇంత లాస్ అయింది కదా, అవును సార్. మరి ఆ తెలివి లేదు వీళ్ళకు. ఒకటో పాయింట్. నెక్స్ట్, దక్షిణంలో జరగవచ్చా? 100% జరగవచ్చు, కండిషన్స్ ఉంటాయి అది ఇంటిని బట్టి. మళ్ళీ వీళ్ళకి అది తీసుకోవచ్చు అనుకోండి, ఎవరు తీసేసుకుంటారు? ఒక ఆయన ఎక్కడ మన ఒంగోలు ఆయన, ఆయన తూర్పు ఫేసింగ్ ఇల్లు కట్టిండు దక్షిణం వైపు, సార్ జాగా కొనొచ్చు 100% కొనుక్కో ఎంజాయ్ అని చెప్పిన, కొన్నాడు. మళ్ళీ ఎవడో ఏదో చెప్పిండని మళ్ళీ అమ్మేసిండు. ఎంత వచ్చినాయి తెలుసా? డబుల్ నెలలో, డబుల్. మరి 50% ఏం చేసిన, కమిషన్ ఏమి ఇవ్వలేదంటే నవ్వుతాడు ఆయన, ఏమి ఇవ్వలేదు కానీ. అయితే ఇక్కడ దక్షిణం వైపు అయినా స్థలం కొనొచ్చు, ఉత్తరం వైపు అయినా కొనొచ్చు, ఈశాన్యము నైరుతి ఏమీ లేదు, ఎక్కడైనా స్థలం కొనొచ్చు, ప్రాబ్లం అనేది ఉండదు 100% అది. అయితే అసలు ఈ పిఎం వారి ఇప్పుడు పిఎం పాలెం అని చెప్పాము కదా, అసలు మధురవాడకు సంబంధించిన వాళ్ళ యొక్క గ్రోత్ కి సంబంధించి, వాళ్ళ కమాండింగ్ కి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, ఇది మీ వీడియోస్ చూసి విని తర్వాత నేను అనలైజ్ చేసినటువంటి, అంటే మన సొంతగా ఒక్కొక్కరు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అంతర్లీనంగా గ్రహించుకుంటూ వెళ్ళినట్లయితే, మనం ఈ మధ్య కాలంలో వెళ్ళినటువంటి ఒక విజిట్లో చూసాం సార్, పిఎం పాలెం, ఆయన పోతిన వారి పాలెం, అదంతా పోతిన వారి యొక్క అడ్డ. అంటే వాళ్ళు జమీందారీలు, ఎలాగా అంటే శాసనం, వాళ్ళ మాట, వారి యొక్క మాట శాసనంగా వర్ధిల్లింది. ఏం చెప్తే అది నడుస్తుంది, వర్ధిల్లింది. అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఒక రిచెస్ట్ ప్లేస్ అండ్ వాల్యుబుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే పిఎం పాలెం, అంటే పోతిన మల్లయ్య పాలెం. దానికి కొంచెం అటుగా మధురవాడ, ఈ పేరు వినగానే అందరికీ ఇంచుమించు అర్థమైపోద్ది. ఎందుకంటే మేము మన ఇంతకుముందు ఉన్నటువంటి రాజధాని హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలాగో, విశాఖపట్నంలో మధురవాడ అంటే అలాగే సార్, అంటే చాలా కాస్ట్లీ ఏరియా. అయితే మీ వీడియోస్ నుంచి ఈ దక్షిణం ఉత్తరం అనేటటువంటి దాన్ని నేను గమనిస్తూ, ఇది చాలా సిటీస్కి అప్లై చేసి చూసుకుంటే, ఈ విశాఖపట్నం సిటీలో పోతిన మల్లయ్య పాలెం, ఆ పిఎం పాలెం అనేది, ఆ క్రికెట్ స్టేడియం ఉన్నటువంటి ఏరియా ఎంటైర్ విశాఖపట్నానికి ఉత్తరానికి వెళ్ళింది సార్, ఇలా ఉత్తరానికి వెళ్ళింది. ఆ ఉత్తరానికి వెళ్ళినటువంటి అక్కడ ఈ పోతిన వారు ఒక రాజమహల్ని నిర్మించి, ఒక రాజ దర్బార్ని నిర్మించి,
అంటే అప్పటికి మనం బహుశా మన తండ్రులు కూడా పుట్టలేదు. నాలుగు ద్వారాలు ఉన్నాయి, చూసిందా మీరు? ఖచ్చితంగా నాలుగు ద్వారాలు ఉన్నాయి, నాలుగు మధ్య ద్వారాలు ఉన్నాయి. అసలు డోర్ విత్ టూ విండోస్ కనిపించినాయా? పర్ఫెక్ట్ గా ఎంటర్ సెంటర్ టు సెంటర్ అలైన్మెంట్, సెంటర్ పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంది. అసలు ఎంత అద్భుతంగా బయట పిల్లర్స్, నేను చెప్పే ఆరు, ఇది ఆరు పిల్లర్స్ లేక తొమ్మిది పిల్లర్స్, అక్కడ అలైన్మెంట్ కనిపించిందా? ఎన్ని పార్టీషన్స్ ఉండాలి? 1, 2, 3, 4, 5, 6, మిడిల్ 7, 7 పార్టీషన్స్, 9 పార్టీషన్స్, అంటే 9 రూమ్లు అని ఉండొచ్చు, 5 రూమ్లు ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఒక రూమ్ ఉండొద్దు, 2 ఉండాలి, మళ్ళీ డ్యామేజ్. ఈ లోకల్ వాళ్ళకు ఎవరు నేర్పిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు ఆ పోతిన మల్లయ్య వారి యొక్క ఆ ప్యాలెస్ ఏదైతే కొన్ని ఎకరాల్లో ఉందో, దానిని ఇప్పటికీ ఎవ్వరూ ముట్టకుండా తనను తాను కాపాడుకుంటుంది ఆ స్ట్రక్చర్. వందల సంవత్సరాలు అయిపోయినప్పటికీ దానిలో మనుషులు మరి ఎందుకు ఉండలేదు అండి అని కొంతమంది అడిగితే, దానిలో ఉన్నటువంటి కొన్ని మార్పుల వల్ల అని మనం సమాధానం చెప్పవచ్చు. సెంటర్లో నిర్మించిన ఒక స్ట్రక్చర్ వల్ల అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ మీ సబ్జెక్ట్ని తీసుకుంటే, దానిలో ఉన్నటువంటి ఆ మార్పు కానీ చేసినట్లయితే దానికి తిరిగి పూర్వ వైభవం వస్తుంది అనేటప్పుడు ఏ విధమైన అనుమానం లేదు. ఇది నా అవగాహన సార్, నా సొంత అవగాహన. అయితే కమింగ్ టు ద పాయింట్, ఈ సిటీలో అంటే పిఎం పాలెంలో ఆ క్రికెట్ స్టేడియంకి ఎదురుగా ఆ లోపల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రాజమహల్లో నివసించినటువంటి ఈ పోతిన వారి యొక్క పూర్వీకులు అప్పట్లో విశాఖపట్నాన్ని టోటల్ అక్కడి నుంచి ఆ ఉత్తరం నుంచి దక్షిణం వైపు అంటే సౌత్ డైరెక్షన్లో సిటీలోకి వచ్చేవాళ్ళు. అంటే పూర్ణ మార్కెట్ ఎక్కడుంది అంటే అక్కడ నుంచి ఆ పిఎం పాలెం నుండి వచ్చినటువంటి ప్రతి వేస్తున్న ప్రతి అడుగు దక్షిణానికి అంటే సౌత్కే, సౌత్కే నడిచారు. అంటే ఆ సౌత్ డైరెక్షన్లో వచ్చి సిటీని శాసించి తిరిగి మళ్ళీ వెళ్ళి అక్కడ ఉండేవారు. ఇంకో పాయింట్ చెప్పాలా మీకు సార్? వాళ్ళు ఊరికి ఎడమ వైపుకి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎడమ వైపు సార్. ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపు పోవాలని చెప్తానా? ఎడమ వైపే. సో ఎడమ వైపు పోయి లాభం సంపాదించుకొని వచ్చి కుడివైపుకు లోపలికి వెళ్తున్నారు. పాయింట్ అర్థమైంది, కూడా క్లియర్ గా అర్థమైంది. ఎస్, అంటే ఒక నిమిషం, ఒక నిమిషం, మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్. ఇప్పుడు వీళ్ళందరూ నైరుతి వైపుకి వెళ్తున్నారు. అవును సార్, నైరుతి వైపుకి వెళ్ళి అంటే దక్షిణం కదా, ఇట్లా వెళ్ళి నైరుతి వైపుకి వెళ్ళిపోతుంది. నైరుతి నుండి వెళ్తున్నారు, నైరుతికి వెళ్తున్నట్టు. అవును సార్, నైరుతికి వెళ్ళనే కూడా పళ్ళు కొట్టాలి. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటేనండి, ఇప్పుడు మీరే కంపేర్ చేసుకోండి. అంటే హరి వాస్తు అనేటటువంటి హరి గారితో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు దయచేసి ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఆయనతో డిబేట్ అయితేనే మనం మాట్లాడగలం. హ్యాపీగా హలో సార్ అని ఆయన హక్ చేసుకుని అయితే ఆయన మాట్లాడేవారు. ఆయన డిబేట్ మనం చేయడానికి రెడీ, ఆయన ఎంతైనా డిబేట్ చేస్తారు, కానీ ఫ్రెండ్లీగా మాత్రం ఆయనతో మాట్లాడలేదు. డిబేట్స్ అయితే తీసుకొని పెట్టుకోనండి.